ఈ పార్టీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి గుణశేఖర్ బందరు నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే పార్టీకి చెందిన భీమిలి నియోజకవర్గం అభ్యర్థి శ్రీ కృష్ణమూర్తి తన సమీప ప్రత్యర్థి అయిన ప్రజాపార్టీకి చెందిన ఎన్ మంగర్రాజుపై సుమారు 78,000 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. కెట్టమూర్తి గెలిచాడు, ఈసారి ఏదో చెప్పించేస్తాడేమో కనుక్కో. తప్పకుండా చేస్తాడు, నేను అడగడం ఏంటి, అందరం కలిసి అడుగుతాం. రండి వెళ్దాం. థ్యాంక్స్. మనందరం ఎంత కష్టపడ్డాం అన్నకు తెలీదా ఏంటి? తప్పకుండా చేస్తాడు. ఎవరా నువ్వు, ఇంతమందిని వేసుకొచ్చావు? మునొచ్చాడని అన్నతో చెప్పండి. అయ్యగారు పార్టీలో ఉన్నారు, ఎవరిని కలవరు. నేనెవరో సార్కి తెలియదు కదా అన్నరాని. ఏ ఆగండి అయ్యా, మనమునే అన్నకి బాగా క్లోజ్ అన్న. మాట చెప్పొస్తాను అన్నా. ముని పెద్ద గుంపుతో వచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు రా? సరే పద పోదాం. అన్నా 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 అన్నా, రాముని నమస్కారం. మనం గెలిచామన్నా. అన్నా ఏంటన్నా ఉంచుకోమని నువ్వే కదా నన్ను గెలిపించావు. అన్నా నువ్వు గెలిచిన తర్వాత చెప్పినవన్నీ చేస్తానన్నావు కదన్నా. అవును. వీళ్ళెవరూ నమ్మడలేదన్నా, నువ్వే చెప్పన్నా. ఏం చేయాలో నువ్వే చెప్పు. అన్నా ఇళ్ళు కట్టించడం, రోడ్లు వేయించడం, వీధి లైట్లు పెట్టించడం ఇవన్నీ చేస్తానని చెప్పావు కదన్నా. వీళ్ళెవరూ నమ్మడలేదన్నా, నువ్వే చెప్పన్నా. చెప్పన్నా. నీకోసం ఈ జనానికి నేను చెప్పినవన్నీ చేస్తాను అన్నా. మహాశివరాత్రి నీ కులదైవం మునీశ్వరుడికి ఇష్టమైన రోజు. అవునన్నా. రేపు పూజ అయిపోగానే రాత్రి 10 గంటలకు ఇంటికి రా. సరే. నువ్వు అడిగిన డబ్బంతా ఇస్తాను అన్నా. నువ్వే దగ్గర ఉండి ఇక్కడ కావాల్సిన అన్ని చేసి పెట్టు. సరేనా? నువ్వు దేవుడు. రే చూడరా, నా కూతురు నా కోసం ఈ డాలర్ కొనుక్కొచ్చింది. తను స్కూల్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేవాణిగా. అవును. దాంట్లో కొద్ది కొద్దిగా దాచిపెట్టుకుని నా కోసం ప్రేమతో కొనుక్కొచ్చింది. చూడు, ఇది నా భార్యట, ఇది నా కూతురట, ఇద్దరు ఎప్పుడు నా గుండెల్లోనే ఉండాలట. బాగుందిరా. అవును, నీ కూతురు చూసిన సంబంధాలన్నీ చాలా గొప్పంటి సంబంధాల్లో ఉన్నాయి. పెళ్ళి చాలా ఖర్చు అవుతుంది కదరా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఎలా జరిపిస్తావురా? ఎలాగో అలా జరిపిస్తాలే. ముందు ఫోటోలు చూడరా. నా పెళ్లి గురించి తర్వాత మాట్లాడదురు, కానీ ముందు ఏం చేయి చూడండి. ఆ ఎమ్మెల్యే కోసం కష్టపడుతున్నారని చేయికొస్తొచ్చాడు. అదేం లేదమ్మా. సరే భోంచేయనన్నా. తింటానమ్మా. మీరు తినండి. ఈ రోజు కడుపు నిండా తింటాను. చాలా సంతోషంగా ఉన్నాను. కృష్ణమూర్తి డబ్బిస్తున్నాడు. రై, కృష్ణమూర్తి గెలిచాడురా. వాడు గెలవని, నా కోపం వాడి మీద కాదు. కానీ వాడిని గెలిపించాడే ముని, వాడు బతికుండకూడదు, వాడు చావాలి. కృషి ఉంటే మనుషులు. నమస్కారం. నన్ను ఓడించినందుకు చాలా సంతోషం. వచ్చిన స్పీడ్కి నీ మీద బండెక్కించి చంపేసుండొచ్చు, కానీ నిన్ను చంపిందెవడో నీకు తెలియకుండా పోతుంది. నిన్ను చంపింది నేనేనన్న విషయం నీకు తెలియాలి. వస్తా. మా అన్న మీదే చెయ్యేస్తావాసి వాడి కూతురు. దేవి రావద్దు, వెళ్ళిపో. దేవి వెళ్ళిపో. వద్దు దేవి, వెళ్ళిపో.
అన్నా అన్నా వచ్చేసావా అన్నా? మా అన్న వచ్చేసాడు అన్నా, నా కూతుర్ని చూసుకోండి. రేయ్ ఎప్పుడు రండ్రా, నువ్వు ఆగరా, నేను చూసుకుంటా, రండ్రా. కొంచెం నా కొడకల్లారా, అడగటానికి ఎవరో లేరు అనుకుంటున్నారంట్రా, రండ్రా. రేయ్ రండ్రా, వెళ్ళిపోదాం. రేయ్ నరికి పోగులు పెడతా. నా కొడుకులు భయపడి పారిపోతున్నారు చూసావుగా. ఏయ్ చూస్తా నిలబడతావేంట్రా, ఆ డబ్బు తీసాడుకి వా. తీసుకోనా, నువ్వు అడిగిన డబ్బు ఇందులో ఉంది అనా, చూస్తావేంట నా, తీసుకోనా. ఏంట్రా ముని ఎలా చూస్తావు, నువ్వు అడిగిన డబ్బు అంత అందులో ఉంది. నీ ఏరియా జనానికి నువ్వు ఏమేం చేయాలనుకున్నావో అన్ని చేసాయి. నువ్వు సంతోషంగా ఉండాలరా, అదే నాకు కావాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో నన్ను గెలిపించింది నువ్వేరా. నాదేముందన్నా, గెలిచింది నువ్వేగా. నీ పవర్ ఏంటో నీకు తెలియదురా, నువ్వు మామూలుడు కాదురా. వచ్చే ఎలక్షన్లో నా అవసరం కూడా నీకు లేదురా. నువ్వు వద్దన్నా సరే బలవంతంగా నిన్ను నుంచోబెట్టి ఎమ్మెల్యే చేసేస్తారా. బాగుండాలి, ఎక్కడున్నా నువ్వు బాగుండాలి. మగాడి అంటే నువ్వురా. ఊరి జనం కోసం డబ్బు అడుగుతావా? ఏయ్ ఇస్తానా నేను, పీచ్చనా కొడక. ఏయ్ రారా, తొందరగా రారా, పోలీసు వాళ్ళు వస్తున్నట్టు ఉన్నారు. ఇది వచ్చింది, దాన్ని ఎత్తుకెళ్లి రాయి గట్టి సముద్రం ఇసిరేయండి. రేయ్ ఈడు చావలేదురా, ఇంకా బతికే ఉన్నాడు. ఈడు పావులు అంటాడురా, పొడిచినంత మాత్రం చావడం. ఈయన అలాగే తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్లో పెట్టి బతికొండగానే తగలేయండిరా. తగలెట్టాక ఆ బూడిదని ఈ నదిలోనో సముద్రంలోనో కలిపేసేయండి. మనం చేసిన పాపానికి పుణ్యం అన్న వస్తుంది. పొరా తీసుకువా. ఏమంటారండి మీరు? రాత్రే ముని నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. సరే పొద్దుటే ఇల్లు కట్టడానికి పూజ జరుగుతుంటుంది కదా, నేను వస్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. మీరేందయ్యా రాత్రి నుంచి ముని కనిపించట్లేదు, వాడు కూతురు కనిపించట్లేదు అని చెప్తున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాత ఏమడిగాడు? వాడి కూతురు పెళ్లికి డబ్బు అడిగాడుగా, అంతే. ఆ డబ్బుతో వాడు వాడి కూతురు పారిపోయారు. ఈ ఊరి జనం కంటే కూడా వాడికి వాడి కూతురే ముఖ్యం. వాడి కూతురికి పెద్దంటి సంబంధం చేయాలనుకున్నాడు, అందుకే ప్లాన్ చేశాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. వచ్చే ఎలక్షన్లో గెలిచిన తర్వాత వీళ్ళకి కావాల్సిన అన్ని చేద్దాం, రా పోదాం. జరిగిందంతా విన్నావుగా, నాకు జరిగింది న్యాయమా చెప్పు. నీకు జరిగింది అన్యాయమే కాదన్నా, కానీ నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. వీణ్ణి ముదిరి వెళ్ళిపో. వెళ్ళను. మా ఊరి ప్రజలకి నీ చెయ్యాలనుకున్న పనులన్నీ ఆ కృష్ణమూర్తి చేసేలా చేస్తాను. ఆ తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు ఆ కృష్ణమూర్తిని వాడి తమ్ముడిని చంపేస్తాను. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. అంతవరకు వీడిని వదిలి నీ వెళ్ళను. నువ్వు వాడిని వదిలి వెళ్ళాలి. వెళ్ళను, వెళ్ళాలి, వెళ్ళను, వెళ్ళాలి, వెళ్ళను, వెళ్ళ.
బుద్ధి లేదా నీకు? స్వామి, నన్ను క్షమించండి స్వామి. ఆయన్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తోంది. మనిషిగా పుట్టాక ఎవరో ఒకరికి ఒక్కసారైనా హెల్ప్ చేయాలి. నేను ఇంతవరకు పెద్దగా ఎవరికి ఏ హెల్ప్ చేయలేదు. ఎన్ని రోజులు నా ఒంట్లోనే ఉండిపోయారు. ఇంకొద్ది రోజులేగా వచ్చే మహాశివరాత్రి వరకు నా ఒంట్లోనే ఉండి ఆయన కోరికేదో తీర్చుకొని ఉండు స్వామి. నువ్వు అనుకుంటున్నట్ట దేవి అంత సులభమైన విషయం కాదు. నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ప్రాణానికి ప్రమాదం రాదు స్వామి. ఏదైనా మంచి పని చేసేప్పుడు ఆ దేవుడే మనకి తోడుగా ఉంటాడు. స్వామి, ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు పట్టిన దయ్యం వదిలింది, వచ్చే మహాశివరాత్రి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని కొంచెం చెప్పండి స్వామి. మనిషికి మనిషే సాయపడని ఈ ప్రపంచంలో ఓ ఆత్మకి సాయపడాలనుకుంటున్నామే, బయలుదేరండి. నీ కోరిక నెరవేరుతుంది. అయ్యో, ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏమండి, ఏమై ఉంటుందండి స్వామి? మీ అబ్బాయికి పట్టిన దెయ్యం వదిలింది. వచ్చే మహాశివరాత్రి వరకు అతను ఏం చేసినా ఆపకండి, ఇష్ట ప్రకారం మొదలయండి. స్వామి, మమ్మల్ని ఇంట్లోనే ఉండమంటారా లేక వేరే ఇంటికి మారిపోమంటారా? అవును స్వామి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే. మహాశివరాత్రి వరకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతా మంచే జరుగుతుంది. అయ్యో, ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారే మునన్న. అన్నా, మునన్న, నీ కథ విని కరిగిపోయి నీకు సాయం చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఆ పూజారి నా ప్రాణాలకే ప్రమాదం అంటున్నాడు, ఏం చేయమంటావన్నా? తమ్ముడు, నేనెంతో నమ్మిన నా ప్రాణ స్నేహితుడే నా ప్రాణం తీశాడు. నువ్వు ఎవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అయినా మంచి మనసుతో నాకు సాయం చేస్తానన్నావు. నువ్వు నిజంగా దేవుడివి. పర్లేదన్నా, పర్లేదు. తమ్ముడు, నీ ప్రాణానికి ఏ ప్రమాదమూ రాదు. ఏవైనా అయితే నన్ను అడుగు. నిన్ను అడగాల? ఎలాగా? మనిషి అయితే అడ్రస్ వెతికి పట్టుకొని ఇదేం పని అన్నా అని అడగొచ్చు. నిన్నెక్కడ ఎతికేది? కానీ ఒక కండిషన్, నేను రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, పైగా కొత్తగా పెళ్ళయింది. అన్నా, నాకు దెయ్యం అంటే చాలా భయం అన్నా. 6 గంటల దాటితే బయటికే వెళ్ళను. నా మీదకి వచ్చినప్పుడు కొంచెం మెల్లిగా రాన్నా. అన్నా, అన్నా, బయట ఉందన్నా. మునీ టైం స్టార్ట్ అయింది. గణేషు, ఏంట్రా మళ్ళీ అదోలా చూస్తున్నావు? నన్ను పట్టిన దయ్యం వదిలేసింది. ఏమండి, దయ్యం వదిలేసిందట? వదిలేసిందా? స్వామివారు కూడా అదే చెప్పారు. సరే, నేను ప్రియా బయటకు వెళ్ళొస్తావు, వెళ్ళమ్మా. సరే బాబు, నువ్వు వెళ్ళమ్మా. ఒక్క నిమిషం. ఊరుకోవే, 60 చెప్పారా? మర్యాదగా బయటకి వెళ్ళు. ఇంతకు ముందు లోపలికి రావడానికి భయపడేవాడివి, ఇప్పుడేమిటా దగ్గరకు వస్తున్నావు? చీపిరి కట్టతో దెబ్బలు తినది మర్చిపోయావా? రేయ్, నేను చంద్రముఖిని, నువ్వు వెళ్ళి వినతిని రజనీని పిలుచుకొని రా, వెళ్ళు. ఏంటి, ఎందుకని నువ్వు అలా చూస్తున్నా? రజనీని చూడాలనుందా? అవును, రజనీని చూడాలనుందా? నీ కూతురికి పట్టిన దయ్యాన్ని తరివేశాను. అన్నా, మునన్న, నేను నా వైఫ్ బయటకు వెళ్తున్నావు, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రా అన్నా. సరే. మీరు రండి. ఏమండి, ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది. వీడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి ఎవరినో పిలిపిస్తే వీడు ఇంకొకరికి వదిలించడానికి జర్కులిస్తున్నాడు ఏంటండి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతోంది?
నాకు తెలియదు. చెప్పాలండి.